పరిశ్రమలో చదువుకుని విద్యార్థులకు వారి సామాజిక వర్గాన్ని బట్టి అతి స్వంతం కాలము అనకూలంగా మెయింటెనెన్స్ ఛార్జీల రూపంలో చెల్లించేవారు. దీనివల్ల వారు మధ్యలోనే చదువు ఆనేసేవారు. తన పోటవాటలో విద్యార్థుల ఇబ్బందులను తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి వాటిని పరిష్కరిస్తారని ఆనాడే హామీ ఇచ్చారు. వారి కళల కళలాటలు కూడా మారుతాయని చెప్పి గట్టిగా నమ్మే ప్రభుత్వం అనేది ఈరోజు దేవుడి దయతో దాదాపుగా 978,578 మంది తల్లుల ఖాతాలోకి దాదాపుగా 10,89,302 పిల్లలకు మంచి జరిగేలా ఈరోజు నేరుగా తల్లుల ఖాతాలోకి ఈ సొమ్మును జమ చేస్తా ఉన్నాం. నిజంగా ఇంత మంచి కార్యక్రమం దేవుడి దయ వల్ల చేయగలిగే అదృష్టాన్ని దేవుడు ఇచ్చినందుకు దేవునికి రుణపడి ఉంటాను. కానివ్వండి, ఈరోజు వసతి దీవెన కార్యక్రమం కానివ్వండి. ప్రతి పిల్లాడికి చదువులు ఒకటే కాదు, ప్రతి పిల్లాడు ఆ పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్తో చదువు ఖర్చే కాదు ఆ చదువు. ఈరోజు వసతి దీవెన నిరన్న వసతి దీవెన అనే కార్యక్రమానికి ఈరోజు వాళ్ళు పలుకుతాము. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 2 వాయిదాలుగా జమ చేస్తా ఉన్న కార్యక్రమం ఇది. కోవిడ్ సమయం, కరోనా మహమ్మారి, ఆర్థిక మహమ్మారితో ఆర్థిక విద్యా రంగంలో జగనన్న వసతి దీవెన పథకం కానీ, జగనన్న విద్యా దీవెన పథకం కానీ, ఈ పథకాల ద్వారా విద్యా రంగంలో డ్రాప్అవుట్లు గణనీయంగా కూడా తగ్గాయి అని చెప్పి కూడా సగర్వంగా కూడా చెప్పారు. ఈ సంవత్సరం కొనసాగుతున్నాం. అదే మాదిరిగానే జగనన్న గోరుమంత పథకం ద్వారా ప్రతిరోజు మెరుగు మార్చి నాణ్యమైన